తొలి సారిగా అల్లాహు తాలా మన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై వారి ఉమ్మత్ గురించి అనుచర సంఘం గురించి 24 గంటల్లో ఎన్ని పూటల నమాజు విధి గావించాడు? 5 పూటల. ఇంకా ఇతరులు సమాధానం ఇవ్వాలి, సమాధానం కరెక్ట్ కాదు ఇది. 50 పూటల సార్. 50 సార్లు. ఇంకా సమాధానం ఇవ్వాలి. ఏమైంది సుమారు 24 నన్ను వదిలేస్తే 23 చెప్పండి. మీ యొక్క మైక్ ఆన్ ఉంది, మీ దగ్గర నుండి ఆన్ చేసుకోండి. అబ్దుల్లా అస్సలాం వలైకుల్లా షేక్. 50 సార్లు షేక్. సరే మంచిది, ఇంకా పరీక్షలో పెట్టడం మంచిది కాదు. తొలిసారిగా అల్లాహు తాలా మేరాజ్ రాత్రి 50 పూటల నమాజ్ విధి గావించాడు, అందులో నుండి 45 మైనస్ చేశాడు. కానీ ఇందులోనే రెండో ప్రశ్న, మనం కరెక్ట్ రోజుకు 5 పూటల నమాజు చేస్తే మనకు ఎన్ని పూటల నమాజు చేసినంత పుణ్యం లభిస్తుంది? అచ్చా, ఇందులో మరొక ప్రశ్న, ఖురాన్ లో అల్లా అంటున్నాడు, మన్ జాఅ బిల్ హసనతి ఫలహు అషరు అంసాలిహా, ఎవరైతే ఒక సత్కార్యం చేస్తారో వారికి దాని సత్ఫలితం 10 ఎక్కువగా లభిస్తుంది. అర్థమైందా ఖురాన్ ఆయత యొక్క భావం? ఎవరు ఒక్క సత్కార్యం చేస్తారో వారికి దాని ఫలితం ఎంత లభిస్తుంది? 10 ఎక్కువగా. ఒక్క పుణ్యం చేస్తే ×10 మనకు ఫలితాలు లభిస్తాయి. ఈ విధంగా 5×10 50 అవుతుంది. అయితే అల్లాహ్ తాలా ఏమన్నాడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మేరాజ్ నుండి వస్తున్నప్పుడు, 5 పూటలు మీరు చేసేది ఉంటే, నీ అనుచర సంఘం నమాజ్ చేసేది ఉంటే, నేను 50 పూటల నమాజ్ చేసినంత పుణ్యం ఇస్తాను. అల్లా యొక్క ఈ శుభవార్త ఖురాన్ ఆయత్కు అనుగుణంగా ఉందా, లేకుంటే ఖురాన్ ఆయత్లో ఇవ్వబడిన శుభవార్త ఇంకా అదనంగా ఎక్కువగా ఉందా? ఇంకా ఎక్కువగా ఉన్నది. 700 రెట్లు కూడా ఉన్నట్టు హదీస్ తెలిపినట్టు మాకు తెలుసు. నేను 700 దాని గురించి అడగలేదు. ఇప్పుడు అల్లాహు తాలా చెప్పాడు, ఇక వెళ్ళిపో, 5 పూటల నమాజులు తీసుకొని నీ అనుచర సంఘం 5 పూటల నమాజు చేశారంటే వారికి నేను 50 పూటల నమాజు చేసినంత పుణ్యం ప్రసాదిస్తాను. ఒకవైపున ఇటు 50 పూటల నమాజు పుణ్యం లభిస్తుంది. ఖురాన్ లో ఉంది ఒక పుణ్యం చేస్తే 10 ఎక్కువ ఇస్తాము అని. నమాజు గురించి చెప్పబడిన ఈ పుణ్యం ఆ ఖురాన్ ఆయత్కు ఒక వ్యాఖ్యానమా, అదే భావమా, లేకుంటే అందులో ఉన్న పుణ్యం ఇంకా ఎక్కువగా అదనంగా ఉందా? అందులో ఉన్న పుణ్యం ఇంకా ఎక్కువగా అదనంగా ఉంది షేక్. అవును, అబు జఫర్ మరియు అబు ఇబ్రాహీం గారి యొక్క సమాధానాలు కరెక్ట్. ఎందుకంటే షేక్ ఇబ్న్ ఉసైమీన్ రహిమహుల్లా వారు ఇదే మాట చెప్పారు ఇక్కడ. ఎందుకంటే ఖురాన్ లో ఉన్న ఆయత ఏదైతే ఉందో అది ప్రతి సత్కార్యానికి, కేవలం నమాజ్ కు అనే కాదు. అయితే అల్లాహు తాలా ఇక్కడ ముందు 50 పూటల నమాజు మనపై విధి గావించాడు, కానీ మళ్ళీ తన దయ కరుణతో మనకు సులభతరం ఏర్పాటు చేసి 45 నమాజులు తగ్గించేశాడు. కానీ 50 పూటల నమాజు పుణ్యం ఇస్తా అని ఏదైతే అంటున్నాడో ఇది ఇంకా ఎక్కువగా అదనంగా. అల్హమ్దులిల్లాహ్. జజాకుమ్ అల్లాహు ఖైరన్.